హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విభూస్ కిచెన్ ఈ రోజైతే నేను లంచ్ బాక్స్ పెట్టాను ఎప్పుడు లంచ్ బాక్స్ పెట్టినా కూడా అని రెసిపీస్ అడుగుతూ ఉంటారు కదా సో దానికోసం అయితే ఈరోజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన చాలా సింపుల్గా చాలా ఈజీగా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు చేసుకున్నా కూడా చాలా వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే మష్రూమ్ని ఫస్ట్ కొంచెం వాటర్లో సాల్ట్ అయితే వేసుకొని అందులో అయితే వేసేసుకొని కాసేపు అలాగా సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం మష్రూమ్ ని తీసుకున్న అప్పుడు పైన ఒక నల్లటి లేయర్ ఉంటుంది కదా ఆ నల్లటి మట్టి లేయర్ అంతా కూడా సాల్ట్ వాటర్ వల్ల క్లీన్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఆనియన్స్ ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా ప్రతి కూరలో కూడా కొన్ని కొన్ని రెసిపీస్లో ఆనియన్స్ వేయటం వల్ల కొంచెం స్వీట్నెస్ అయితే వస్తుంది కానీ ఇందులో ఆనియన్సే మంచి ఎన్హాన్స్ టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ మనకు కావాల్సినంత మన టేస్ట్కి తగినంత అయితే తీసుకోవచ్చు నేను ఒక బ ఒక బాక్స్లో ఉన్నటువంటి మష్రూమ్ తీసుకుంటే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను ఇంకో ఆనియన్ అయితే వేరే కర్రీ కోసం అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇందులోకి మనం టమాటోస్ కానీ లేదంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఈ ఆనియన్స్ అయితే శుభ్రంగా కడిగేసుకోండి ఆనియన్స్ పైన ఒక నల్లటి ఫంగస్ కానీ ఉన్నట్టయితే దాన్ని క్లియర్ అయిపోయేలాగా నీట్గా అయితే వాష్ చేసుకోండి అంతేకాకుండా ఇలా ఎడ్జస్ట్ను కూడా కట్ చేసుకొని అయితే ఆనియన్స్ని తీసుకోండి ఎందుకంటే పిల్లలకి పెట్టే దాంట్లోనే కాదు మనం కూడా హెల్దీగా ఉండాలి అంటే కొన్ని కొన్ని నీట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇప్పుడైతే ఆనియన్స్ని చాలా సన్న సన్న ముక్కలుగా తరగాలి ఫ్రై చేసినప్పుడు ఆనియన్స్ అనేవి కనిపించకూడదు అందుకనేసి చాలా సన్నగా అయితే తరుక్కొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక ఫుల్ ఆనియన్ అయితే తీసుకున్నాను దీంతో పాటు కరివేపా కరివేపాకు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి ప్రెసెంట్ అయితే నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను కరివేపాకు అయితే స్కిప్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నిటిని అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నా దీంతో పాటు మన కారానికి తగినట్టు నేను ఇది ముగ్గురికైతే చేస్తున్నాను ఒక బాక్స్ ఒక బాక్స్ మష్రూమ్ ని నేను ముగ్గురికైతే సర్వ్ చేయాలనుకుంటున్నాను రైస్ ని కాబట్టి ఇప్పుడు మష్ తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి నుంచి ఐదు పచ్చిమిర్చి తీసుకోవచ్చు తర్వాత పెప్పర్ పొడి కూడా వేస్తాం కాబట్టి తగినంత మిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు కాసేపు మష్రూమ్ నాన్ పెట్టేసుకున్నాం కదా పైన ఉన్నటువంటి మట్టి అలాంటి నల్లటి లేయర్ కూడా పోయేలాగా కంప్లీట్గా వాష్ చేసుకోవాలి ఆల్రెడీ వాష్ చేసుకుంటున్నామంటే మనం సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల పైన లేయర్ అంతా క్లియర్ అయిపోతుంది ఒక్కసారి అంతా ఒకటికి మూడు సార్లు కూడా వాష్ చేసుకోవాలండి మష్రూమ్ కూడా కొంచెం నాన్ వెజ్ కి సంబంధించింది కాబట్టి కొంచెం స్మెల్ అయితే వస్తుంటుంది చాలా మంది మష్రూమ్ అసలు ఇష్టపడరు కానీ మష్రూమ్ లో విటమిన్ డి ఉంటుంది మనం డైరెక్ట్ గా సన్ లైట్ నుంచి ఎంత మష్రూమ్ ఎంతైతే మనం విటమిన్ డిని తీసుకుంటున్నామో అంతే ఈ మష్రూమ్లో కూడా మనకు దొరుకుతుందండి కాబట్టి అసలు స్కిప్ చేయకుండా మాక్సిమం టు మాక్సిమం వీక్లీ వన్స్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు ఉన్న గుడ్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ తినటం వల్ల వెయిట్ లాస్ అవుతాము అంతేకాకుండా హెల్దీగా మనం వెయిట్ గెయిన్ అవ్వగలుగుతాం పిల్లలకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు పొద్దుగూకులు స్కూల్లోనే కూర్చొని ఉంటారు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి సన్లైట్ అసలు తగలదు అలాంటి వాళ్ళకి మష్రూమ్ పెట్టండి కొంతమంది మష్రూమ్ ఇష్టపడరు అనుకోండి సన్నగా తరిగేసేసి దాన్ని చపాతీలో బంగాళదుంపతో పాటు స్టఫ్ చేశారు అని అంటే అసలు దాని టేస్ట్ కూడా తెలియదు అసలు ఉంది మనకి ఇందులో మష్రూమ్ వేస్తున్నారు అనేది కూడా అర్థం కాదు లేదా క్యాబేజీ కర్రీలో అయినా సరే ఇలా మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంతమంది అయితే మష్రూమ్ని మధ్యలో ఉన్నటువంటి కొమ్ములాంటి దాని తీసేస్తారు కానీ కాడని తీయకుండా దాంతోనే కుక్ చేసేసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు దొరకటమే ఆ కాడలు చిన్న చిన్నవి దొరుకుతాయి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కొంచెం తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉన్నటువంటివి అయితే వేసేసి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ని కూడా ఎర్రగా ఫ్రై చేయాలండి ఈ రెసిపీ మొత్తం కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉండాలి మనం ఎక్కడ పక్కకు వెళ్లకుండా అక్కడే నిలబడి ఫ్రై చేస్తూ ఉన్నట్టయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి సాల్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక కనుక ఫ్రై అయిపోతే మనకి ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి కొంతమందికి కారం ఎక్కువ ఇష్టపడతారు కొంచెం చిన్న పిల్లలకైతే కారం తక్కువ వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు చూస్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అండ్ కారం వేసాము లాస్ట్లో వచ్చి పెప్పర్ పొడి కూడా వేస్తాము కాబట్టి కారం అయితే నా తెలిసి కారం అసలు తెలీదండి ఎందుకంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే రెండు వందల యాభై గ్రాములు మష్ మశ్రూమ్ నైతే యాడ్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు బాగా కొంచెం సేపు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ పావు కేజీ తీసుకున్నాం కాబట్టి ఒక అర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలండి మనకి మష్రూమ్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ఇప్పుడు మసాలాలన్నీ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అంతేకాకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఆయిల్ అంతా పైకి తేలి కుతమని ఉడుకుతుంది అసలు ఎంత బాగుందంటే ఫ్లేవర్ కూడా మాకు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అది ఉడుకుతుంటే ఇప్పుడైతే నేను బటర్ వేసుకోకుండా అయితే నెయ్యి వేసుకున్నాను బటర్ కొంచెం ఫ్యాట్ కదండి నెయ్యి అనుకోండి పిల్లలు తిన్నా కూడా వాళ్ళకి అది కారం అయితే అనిపించదు కొంచెం కసూరిమైతే యాడ్ చేసుకొని అయితే బాగా అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అంటే ఇందులో వాటర్ కొంచెం తగ్గిపోయి ఇప్పుడు మనం వేసుకున్న ఒక గ్లాసు రెండు కొంచెం ఉండేలాగైతే ఉంచుకొని చూడండి చాలా 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 బాగా ఉడుకుతుంది అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత నేను బిర్యానీ రైస్ అయితే దీంట్లో వేసుకోవట్లేదు నేను ఒంటి రైస్ అని చెప్పాను కదా ఆ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆ వాటర్ ఉన్నప్పుడే కొంచెం యాడ్ చేసేసుకోండి ఎందుకంటే మధ్యాహ్నం టయానికి ఎండిపోకుండా ఉంటుంది డ్రై అయిపోకుండా ఇందులోకి పెప్పర్ పొడి అంతేకాకుండా కొంచెం కసూరి మేతి ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా పెట్టి కలిపేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవటం వల్ల మంచి ఫ్లేవర్స్ ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో ప్రతిదీ నేను ఎందుకు షేర్ చేస్తున్నాను మీకు లంచ్ బాక్స్ చేసిన ప్రతిసారి నన్ను రెసిపీస్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేశాను ఈ వీడియో చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఒక పక్క రెసిపీ చేస్తూ ఉండాలి ఒక పక్క వీడియో తీస్తూ ఉండాలి కాబట్టి చాలా ఇబ్బంది అనిపించింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నార్మల్గా అయితే మనకి కర్రీ అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకుందాము ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేకుండా ప్యాక్ చేసుకోవచ్చండి ఈ లంచ్ బాక్స్ అయితే నాకు నేను ఒక ఒక ప్లేస్ లో అయితే తీసుకున్నాను ఈ లంచ్ బాక్స్ ఎంత కాస్ట్ పడింది లేదంటే దీన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే దీని బాక్స్ లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో అంతా చూడండి మీకు అర్థమవుతుంది పిల్లలకి ఏ టైప్ బాక్సెస్ పెడితే వాళ్ళకి ఎలా తినగలుగుతారు అనేది అయితే కొంచెం తెలిసిన నాలెడ్జ్తో అయితే మీకు వీడియో అయితే షేర్ చేశాను అదైతే కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను దాంట్లోనే ఇచ్చాను అనమాట ఇప్పుడు ఈ రైస్ని ఇలాంటి స్టీల్ బాక్సెస్లో కాబట్టి వేడి వేడిగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ గిన్నె అడుగున కూడా హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకుంటే రైస్ పొద్దున వరకు కూడా కొంచెం అంతే మధ్యాహ్నం వరకు కూడా కొంచెం హాట్గానే ఉంటుందండి ఇప్పుడైతే చల్ల చల్లటి పెరుగు వేశాను మనం బాక్స్ ఇచ్చేటప్పటికి ఈ రైస్ ఎట్లాగైనా చల్లారిపోతుంది ఆ చల్లటి పెరుగు ఉండటం వల్ల రైస్ తోటి ఇవి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ వీడియో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ దీన్ని కంప్లీట్ లంచ్ బాక్స్ ఎలా పెట్టాను అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో వీడియో అయితే ఇస్తాను షార్ట్స్ లో ఎలా అప్లోడ్ చేశాను అనేది అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్